నమస్కారము. ఈరోజు మనం కొన్ని పదాలకు విత్పత్ అర్థములు నేర్చుకుందాము. విత్పత్ అర్థములు అనగా ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం, దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసేవే విత్పత్తి అర్థాలు. అలాంటి పదాలను మనం ఈరోజు కొన్నింటిని తెలుసుకుందాము. విశ్వంభరుడు, సర్వమును భరించువాడు అనగా విష్ణువు. వదాన్యుండు, మిక్కిలిగా ఇచ్చేవాడు, మంచి దాత. త్రివిక్రముడు, మూడు లోకాలను మూడు అడుగులచే ఆక్రమించినవాడు విష్ణువు. ధాత్రి, సర్వమును ధరించేది భూమి. అభ్యాగతుడు, భోజన కాలమున వచ్చిన అతిథి అనగా విత్పత్తి అర్థములు. తిథి, పర్వము, ఉత్సములందు ద్రవ్యాసతో వచ్చినవాడు. నీరజభవుడు, పద్మమున పుట్టినవాడు బ్రహ్మ. హరి, భక్తుల హృదయాలను ఆకర్షించువాడు విష్ణువు. హరుడు, భక్తుల పీడలను సర్వము హరించువాడు లేదా ప్రళయకాలమున సర్వమును హరించేవాడు ఎవరంటే శివుడు. మానవకుడు, మనువు యొక్క అల్పమైన సంతానము, 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. ఈశుడు అనగా ఐశ్వర్యయుక్తుడు శివుడు. అంబుదము, నీటిని ఇచ్చునది మేఘము. అంగన, మంచి అవయవములు కలది స్త్రీ. పతివ్రత, పతి సేవయే వ్రతముగా కలది సాధ్వి. బ్రహ్మ, ప్రజలను వర్ధిల్లచేయువాడు విధాత. దహనం, కాల్చుటకు సాధనమైనది అగ్ని. జనని, జన్మనిచ్చునది మరియు సంతానమును ఉత్పత్తి చేయునది తల్లి. శివుడు, శుభములను కలిగించువాడు శంకరుడు. నలినాక్షుడు, తామరల వంటి అక్షులు కలవాడు విష్ణుమూర్తి. ధరణీసురుడు, భూమి ఎందలి దేవత అనగా బ్రాహ్మణుడు.